Hi friends, this is Krish, my channel Telugu AWS, Telugu DevOps, Telugu Linux, Telugu Linux 2 channels ఉన్నాయి, everything you need. So, ఈ రోజు మనం షెల్ స్క్రిప్ట్ గురించి చూస్తున్నాం. సో షెల్ స్క్రిప్ట్లో పొజిషనల్ పారామీటర్స్ గురించి నేను ముందే చెప్పుకున్నాను. ఈ పొజిషనల్ పారామీటర్స్ని ఏ విధంగా సెట్ చేయాలి అన్నది ఈరోజు చూద్దాం. సో దీనికి సెట్ అనే కమాండ్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో సెట్ హీజ్ నైస్ అని అని మనం ఓ సెంటెన్స్ని సెట్ చేస్తున్నాం. దీనికి పొజిషనల్ పారామీటర్స్ని ఏ విధంగా వర్క్ అవుతుందో ఏకో కమాండ్ ద్వారా చూద్దాం. సో హీఈజ్ నైస్ కంట్రోల్ ఎల్ అంటే క్లియర్ ద స్క్రీన్ అన్నమాట. సో క్లియర్ ద స్క్రీన్ తర్వాత మనం ఎకో డాలర్ సింబల్ యూజ్ చేస్తాం. వన్ అంటే ఇది వన్ వర్డ్ని హోల్డ్ చేస్తుంది. సో మనం ఇంతకుముందు హీ ఈజ్ నైస్ అన్నాం కాబట్టి ఫస్ట్ హీ అనేది వచ్చింది. తర్వాత ఎకో డాలర్ టూ సెకండ్ వర్డ్ హీఈజ్, థర్డ్ వర్డ్ హీఈజ్ నైస్ అనేది వచ్చింది. సో ఇలా అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ సెట్ హీఈజ్ నైస్ అనేది ఈ విధంగా మనకి ఓ ఫస్ట్ పొజిషన్ పారామీటర్, సెకండ్ పొజిషన్ పారామీటర్, థర్డ్ పొజిషన్ పారామీటర్స్లో ఈ విధంగా చూపించింది. సో అలా కాకుండా ఇప్పుడు వర్డ్స్ని మార్చి షీఈజ్ గుడ్ అన్నప్పుడు అక్కడ ఓవర్ రైడ్ అవుతుంది. సో అక్కడ హీ బదులు షీ, ఈజ్ బదులు ఈజ్ ఏ, గుడ్ బదులు గుడ్ అంటే వర్డ్స్ అనేటివి ఓవర్ రైడ్ అవుతాయి. సో దాన్ని కూడా మనం ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. సో పొజిషన్ పారామీటర్స్ వన్ కొట్టినప్పుడు ఇక్కడ షీ వస్తుంది, అదేవిధంగా టూ ఇచ్చినప్పుడు మనకి ఈజ్ వస్తుంది, త్రీ ఇచ్చినప్పుడు నైస్ వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి ఓవర్ రైడ్ అవుతుంది అన్నమాట పొజిషన్ పారామీటర్స్లో. సో అదేవిధంగా టోటల్ మళ్ళీ చూడాలనుకుంటే స్టార్ ఇచ్చినట్లయితే, ఈని ఇచ్చినట్లయితే మళ్ళీ మనకి టోటల్ షీఈజ్ నైస్ అనేది మనకి ఈ పూర్తి సెంటెన్స్ అనేది వస్తుంది అన్నమాట. ఎందుకంటే స్టార్ అంటే ఆల్ అని, సో అందువల్ల టోటల్గా వచ్చాయన్నమాట. సో దయచేసి లైక్ చేయండి. ఈ విధంగా మనం సెట్ చేస్తామంటే పొజిషనల్ పారామీటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.